నమస్కారం అండి కృష్ణప్రసాద్ గారు. నమస్కారం అండి. జెసిటీవీ సత్య టీవీ సంయుక్తంగా నిర్వహించే ఈ కార్యక్రమం ఇప్పుడు మనం వైద్యరంగం గురించి మాట్లాడుకుందాం. వైద్యరంగం గురించి మాట్లాడుకుంటే అంటే చాలామంది ఇప్పుడు మన దేశంలో ఎంబీబీఎస్ అని, ఎండీ అని, ఎంఎస్ అని ఇవన్నీ గ్రేడ్స్ ఉన్నాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్, గ్రాడ్యుయేషన్ కోర్సెస్. అలాగే చాలామంది ఫారిన్ కంట్రీస్కి వెళ్తున్నారు. ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి ఇక్కడ దొరకని వాళ్ళు, అవకాశాలు దొరకని వాళ్ళు అక్కడ వెళ్ళి ఫిలిప్పీన్స్ అని, లేకపోతే ఉగాండాలో కూడా చదువుతున్నారు, ఉక్రెయిన్ అని, మెక్సికోలో కూడా చదువుతున్నారు, మెక్సికన్ చదువుతున్నారు. ఆ చదివి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కండక్ట్ చేసే టెస్ట్కి పాస్ అయిన తర్వాతే వాళ్ళకి ఎలిజిబిలిటీ లభిస్తుంది. కానీ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే చాలామంది ఆ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వట్లేదు, క్వాలిఫై అవ్వలేక దాంతో ఏంటంటే చాలా హాస్పిటల్స్లో ఇటు కాంపౌండర్కి ఎక్కువ, డాక్టర్ తక్కువ అన్నట్టు వర్క్ చేస్తున్నారు. అంటే మీరు అన్నట్టు త్రిశంకు స్వర్గం అనుకోవచ్చా? త్రిశంకు స్వర్గం లాగా ఉంటుంది, అటు ఇటు కానీ త్రిశంకు స్వర్గంలో. ఓకే, ఇప్పుడు ఈ జిల్లాల వారీగా పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టాలని గవర్నమెంట్ ఆలోచిస్తుంది కదా, అసలు ఏంటి దీనికి దానికి అన్న సంబంధం ఉందా? ఏంటి ఈ త్రిశంకు స్వర్గం రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఏంటంటే సవిస్తరంగా చెప్పండి. యాక్చువల్గా ఏంటంటారంటే ఇప్పుడు మన రాష్ట్రం ఈరోజు 26 జిల్లాలకి ప్రతిపాదన రావటం, ఏర్పాటు చేయటం, ఇవన్నీ కూడా లాస్ట్ ఇయరే వాళ్ళు ప్లాన్ చేశారు. అయితే లాస్ట్ ఇయర్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏంటంటే జనాభా లెక్కలు ఏదైతే ఉంటుందో జనాభా లెక్కలు అన్నీ కూడా కొలుక్కొచ్చిన తర్వాత అప్పుడు జిల్లాలు కనుక ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది. అందుకని లాస్ట్ ఇయరే ఈ ప్రతిపాదన ఆగింది. అయితే ఇప్పుడు ఈ ప్రతిపాదన ఈ జిల్లాలు వచ్చినప్పుడు ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఒక పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీకి ఒక మెడికల్ కాలేజీ కావాలని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది. ఒక పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి కనుక ఒక మెడికల్ కాలేజీ, తర్వాత ఒక హాస్పిటల్ కనుక ఇస్తే మిగతా రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కూడా ఇదే ప్రతిపాదన ముందుకు తీసుకొస్తారు. అది ఇవ్వడం సాధ్యం కాదు. అయితే ఇప్పుడు 26 జిల్లాలు ఏర్పాటు చేయడం వల్ల మన కాన్స్టిట్యూషన్లో మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ, ఒక హాస్పిటల్ ఇచ్చే ప్రతిపాదన ఇస్తున్నారు కూడా. ఎందుకంటే అలా కనుక వాళ్ళు ఇచ్చినట్టయితే 70% ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మెడికల్ కాలేజీ నిర్వహణకు కానీ, హాస్పిటల్ నిర్వహణకు కానీ వాళ్ళే భరిస్తారు. 30% స్టేట్ గవర్నమెంట్ భరించాలి. అంటే ల్యాండ్ని పర్చేజ్ చేయడంలో కానీ, అంటే ల్యాండ్ మనం ఇస్తాం, స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది, అది 30%లో కవరేజ్ అయిపోతుంది. మిగతా 70% మెయింటెనెన్స్ అంతా కూడా వాళ్ళే ఇస్తారు. కాబట్టి ఫస్ట్ ప్రతి మెడికల్ కాలేజీ ఉండటం వల్ల అక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఎవరైతే ఇప్పుడు సీట్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి కదా, ఓపెన్ కాంపిటీషన్ వచ్చినా కూడా వాళ్ళు మిగతా రాష్ట్రాలకు వెళ్ళిపోకుండా, మిగతా దేశాలకు వెళ్ళిపోకుండా ప్రతి మెడికల్ కాలేజీలో సీట్లు పెరుగుతాయి. తర్వాత పారామెడికల్ కోర్సెస్ కానీ, లేకపోతే బీడిఎస్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ ఇలాంటి ఇది కూడా చదివే వాళ్ళు ఎక్కువ మంది అవుతారు. తర్వాత ఒక హాస్పిటల్ ఉండటం వల్ల ఒక హాస్పిటల్ మెయింటెనెన్స్ కూడా చాలా అభివృద్ధికి మూల కారణం అవుతుంది. ఎందుకంటే ఒక ఆరోగ్యవంతమైనటువంటి పౌరుడు ఉంటే రాష్ట్రం ప్రతిపదంలో ఆర్థిక అభివృద్ధి చెందడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక హాస్పిటల్ కూడా చాలా అవసరం. సో ఈ విధానాన్ని అనుసరించే ఈరోజు 26 జిల్లాలని కూడా పెట్టడం జరిగింది. ఈ 26 జిల్లాలకి కనుక 26 మెడికల్ కాలేజీలు కనుక వచ్చినట్టయితే మనం ఇక్కడ ఎవరైతే వాటికి అర్హులు ఉంటారో వాళ్ళు మన రాష్ట్రంలోనే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రొఫెసర్లు, దానికి సంబంధించిన ప్రొఫెసర్లు కానీ, లేకపోతే ఇతర టెక్నికల్ సిబ్బంది కానీ వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. సో అంతకుముందు ఏంటంటే మనకి ఒక కేహెచ్లో అంత ఆంధ్ర మెడికల్ కాలేజ్ అని, రంగరాయ మెడికల్ కాలేజ్ అని, ఇలాంటి వాటిలో బోధనా సిబ్బంది కొద్దిమంది మాత్రమే కొన్ని కొన్ని కాలేజీల్లో ఉన్నారు. అదే కొన్ని ప్రైవేటు కాలేజీలు కూడా వచ్చేసాయి. ఇప్పుడు కాలేజీలు వచ్చినప్పుడు కూడా చాలామంది ఇక్కడ నుంచి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఈ మెడికల్ కాలేజెస్లో, అలాగే పారామెడికల్ సిబ్బంది రిటైర్ అయిపోయిన వాళ్ళు వాళ్ళు వెళ్ళి ఈ ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వర్క్ చేయడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఒక్కొక్క మెడికల్ కాలేజీ వచ్చిందో దేశంలో కూడా చాలా నిష్ణాతమైనటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు, అంటే ఒరిస్సాలో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, వాళ్ళకు కూడా వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్కి అట్రాక్ట్ అయ్యి వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇక్కడ బోధన చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది ఈ ఎప్పుడైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ పెరిగిందో మన దగ్గరే తయారయ్యేటువంటి డాక్టర్లు విదేశాలకు వెళ్ళే అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడే వాళ్ళ సర్వీసెస్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది.
ఇంతకు మీరు చెప్పారు ఈ త్రిశంకు స్వర్గం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే చాలామంది ఫారిన్ కంట్రీస్ కనుక వెళ్ళినట్టయితే వాళ్ళు కేవలం స్టూడెంట్ వీసా మీదే అక్కడ చదవలసి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ నుంచి తల్లిదండ్రులు డబ్బులు కనుక పంపించకపోతే వాళ్ళు అక్కడ వాళ్ళు ఎడ్యుకేషన్ ఆపేస్తారండి. అక్కడ అక్కడ ఏంటంటే హాస్టల్ ఫెసిలిటీకి డబ్బులు కట్టాలి, తర్వాత వాళ్ళ మెయింటెనెన్స్కి డబ్బులు కట్టాలి. కొంతమంది ఫస్ట్ ఇన్షియల్ స్టేజ్లో కడతారు, కట్టిన తర్వాత కొంత ఇప్పుడు ఈ కరోనా చూడండి దీనివల్ల ఫైనాన్షియల్గా చాలామంది చితికిపోయి ఉన్నారు. ఏమాత్రం వాళ్ళకి అక్కడ డబ్బులు పంపించకపోయినా కూడా ఈ స్టూడెంట్ వీసా వల్ల వాళ్ళు ఇతర జాబులు చేయలేరు. చాలామంది చదువులు మధ్యలోనే వదిలేసి వచ్చేసే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఈ ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది అయితే చాలా సముచితమైన నిర్ణయం. దీనివల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. ఎప్పుడైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె బాట పడుతున్నారు, అంతా కూడా వాళ్ళ మీదే కేంద్రీకృతమైంది. ఈ జిల్లాలు ఎప్పుడైతే ఏర్పాటు చేశారో ఇది డైవర్షన్ అన్నమాట. కరెక్ట్గా ఇదే టైంలో ప్రభుత్వం ఒక బాణం వదిలింది. ఈ 26 జిల్లాల మీద డిస్కషన్ వస్తుంది కాబట్టి కొంత డైవర్షన్ వస్తున్న భావన కూడా ఇందులో ఉంది. కాబట్టి అన్ని రకాలుగా జిల్లాలు ఏర్పాటైతే మాత్రం వైద్య రంగానికి ఒక ఊతమిస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. బాగుందండి, చాలా చక్కగా విశదీకరించారు, అందుకు మీకు మా ధన్యవాదాలు.